స్టీఫెన్ రవీంద్ర సార్ మీద వార్త రాశారు గట్టిగా. స్టీఫెన్ బెదిరింపులు, బీఆర్ఎస్ కు ఓటేయాలంటూ మైనార్టీలకు హుకుం, అధికార పార్టీ ప్రైవేట్ సైన్యంగా డీజీపీ ప్రభాకర్ రావు, వేణుగోపాలరావు నరసింహరావు భుజంగారావు, టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావే సైన్యాధిపతి, బీఆర్ఎస్ అభ్యర్థులకు వీరే డబ్బు రవాణా చేస్తున్నారు, అరవింద్ కుమార్ జయేష్ రంజన్ సోమేష్ బీఆర్ఎస్ కు చందాలు ఇవ్వాలని వ్యాపారాలు బేరిస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా నిధులిస్తున్న రామకృష్ణారావు, వీరిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం కోర్టుకి వెళ్తాం, ఢిల్లీలో మీడియాతో టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని వెల్లడి, 40 ఏళ్ల పార్టీలో ఉండి ఇప్పుడు మారడానికి సిగ్గుండాలని పొన్నాలపై ఆగ్రహం. ఎక్కడి నుంచి మారిలో పాపం స్టీఫెన్ రవీంద్ర సారు నిజమైన క్యాండిడేట్, ఎందుకంటే స్టీఫెన్ సారు ఎక్కడ ఎవరికి అన్యాయం చేయడు, ఎవరి పక్షాన నిలబడడు, ఆయన ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరి పక్షాన నిలబడడు, ఆయనకు సొంతంగా ముద్ర వేసుకునేటువంటి పరిస్థితి ఉండదు, ఎక్కడ కూడా మీడియా ముందు కూడా రానటువంటి వ్యక్తి, ఎక్స్పోజ్ కానటువంటి వ్యక్తి. స్టీఫెన్ సార్ మీద మీరు విమర్శలు చేస్తే అన్న మీకే నష్టం జరుగుతుంది, స్టీఫెన్ సార్ మీద విమర్శలు చేస్తే కాంగ్రెస్కి చాలా నష్టం జరుగుతుంది. ఆయన లాండ్ ఆర్డర్ విషయాన్ని చెప్తే చెప్పొచ్చు, కానీ ఒక పార్టీకి సపోర్ట్ చేసేంత క్యారెక్టర్ కాదు ఆయన. ఓటుకు లోటు విషయంలో కానీ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కానీ పారదర్శకంగా చేసినటువంటి గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. మీద ఒకవేళ మీరు నిందలేస్తే మీకే నష్టం జరుగుతుంది, ఇవాళ ప్రభుత్వానికే చెడ్డ పేరు కాకుండా ఇవాళ మీరు కేసీఆర్ని తిట్టుకోండి ప్రభుత్వాన్ని తిట్టుకోండి, కానీ స్టీఫెన్ సార్ బెదిరించేటువంటి పరిస్థితి అయితే రాదు, స్టీఫెన్ సార్ బెదిరించేటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోడు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు స్టీఫెన్ సారు. స్టీఫెన్ సారు మీద నిందలేస్తే అది కాంగ్రెస్కే నష్టం జరుగుతుంది, స్టీఫెన్ సార్ మీద నిందలేస్తే అది పూర్తిగా కాంగ్రెస్కి అది పూర్తిగా నష్టం జరుగుతుంది, అది బీఆర్ఎస్కి లాభం వస్తుంది. స్టీఫెన్ సారు ఎలాంటోడో చాలామంది తెలుసు. స్టీఫెన్ సార్ మీద ఒకవేళ మీరు విమర్శలు చేస్తే అది నష్టం మీకే జరుగుతుంది రేవంత్ అన్న, నేను ఇక్కడ మీకు సవనీయంగా చెప్తున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్ని సర్వేలు చెప్తున్నాయని, అందుకే బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్కు ఓటేయాలని మైనార్టీలను స్టీఫెన్ రవీంద్ర బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర డీజీపీ స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు, వేణుగోపాలరావు, నరసింహరావు, భుజంగారావు అంతా ఒక ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నారని, వీరిలో చాలామంది రిటైర్ అయ్యారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ స్కానింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు ముగిసిన అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు ఒక ప్రైవేట్ సైన్యాధిపతిగా మారి పోలీసుల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అధికారులంతా ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థుల డబ్బులను రవాణా చేసేటువంటి పరిస్థితి. సరే వీళ్ళందరూ చేసినా చేయకపోయినా ఏం జరుగుతుందో నీకు తెలుసు, కానీ స్టీఫెన్ రవీంద్ర సార్ అయితే మైనార్టీలను బెదిరించాల్సిన అవసరం సారికి లేదు, ఆయన క్రిస్టియన్లను బెదిరించాల్సిన అవసరం సారికి లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ పో, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఎప్పుడు బదిలంగా ఉంటాయి, వాళ్ళు ఏ రాజకీయ నాయకులకు కొమ్ము గాయారో. రేవంత్ అన్న మీరు స్టీఫెన్ సార్ పేరును ఒక్కటి తొలగించండి, ఇంకోసారి స్టీఫెన్ రవీంద్ర సార్ పేరు మీరు ప్రస్తావన చేస్తే మీకు నష్టం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి వార్తను కూడా మీకు చెప్తున్నాను.